सूर्यारिष्टे तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यज्यान्नं प्रवक्ष्यामि ఆత్మపీడోపశాంతయే. తెలుగు వర్ణ ప్రేక్షకులకి డిసెంబర్ 22వ తేదీ 2019 శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ఏకాదశి ఆదివారం. ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం 3:36 వరకు కూడా ఏకాదశి ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 7:24 అలాగే వర్జున్ రాత్రి 12:42 నుండి 2:15 వరకు కూడా రాత్రి వర్జం ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 3:59 నుండి 4:43 వరకు కూడా సాయంకాలం దుర్ముహూర్తం ఉంది. ఈరోజు ఉదయం సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:27 అమృత గడియలు. ఈరోజు పగలు 11:05 నుండి 12:36 వరకు కూడా అమృతకాలం ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు కూడా రాహుకాలం ఉంది. ఈరోజు శుభ సమయం ఉదయం 7:00 నుండి 7:30 వరకు ఉదయం శుభ సమయం. సాయంత్రం శుభ సమయంలో సాయంత్రం 7:30 నుండి 8:00 వరకు కూడా శుభకాలం. ఈరోజు ఆదివారం కాబట్టి అరుణపారాయణ ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం భాస్కర ఆదిత్యం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని గ్రహదోషాలు తొలగించేటువంటి వాడు సూర్యనారాయణుడు, ఆయన ఆరాధించాలి. ఈవేళ మన యొక్క ధనుర్మాసంలో 6వ రోజు కాబట్టి శ్రీమన్నారాయణ భద్ర మహాలక్ష్మిని కూడా లక్ష్మీనారాయణ పెరుమాళ్ళని సేవించుకునేటువంటి ఆరాధించుకునేటువంటి రోజు కాబట్టి అందరూ కూడా అర్చించుకుని చక్కగా ఈ యొక్క ధనుర్మాసోత్సవాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ, మేష వృషభ మిథున కర్కాటక రాశి కన్యారాశి తుల ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది. ఏకాదశి ఈరోజు పూర్తిగా ఉంది కాబట్టి మనకి 3:36 వరకు ఉంది కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఇవాళే చేయాలి. ఏకాదశి కాబట్టి నారాయణమూర్తి యొక్క ఉపవాసం అంటే ఏమిటో అని కాదు, భగవంతుడు దగ్గరగా ఉండడం, భగవంతుని స్మరించడం, ఆరాధించడం, కథలు వినడం, చదవడం ఇవే చేయాలి. ఉపవాసం అంటే టీవీలు చూడటం, మంచం మీద కూర్చోవడం, ఎవరితోటో కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ కాదు. ఉంటే గుళ్ళో కూర్చొని ప్రశాంతంగా అక్కడ కూడా ఎక్కువ మాట్లాడకుండా ఆ దేవాలయంలో మండపం దగ్గర అక్కడ కూర్చొని భగవన్నామం చేసుకోండి. లేదా అర్చన జరుగుతుంటే దేవాలయంలో జరిగే కార్యక్రమాలని కనులారా వీక్షించండి. చక్కగా గోష్ఠి జరుగుతూ ఉంటుంది, విష్ణు సహస్రనామాలు చేసేవాళ్ళు గోష్ఠి ఉంటుంది, కోలాటాలు భజనలు గానాలు కీర్తనలు చేసేటువంటి వాళ్ళు అవన్నీ కూడా చక్కగా భగవంతు యొక్క నామాన్ని కీర్తనలు అవన్నీ వినటం వల్ల ఏకాదశి ఉపవాసంలో భగవంతుడికి సన్నిధికి దగ్గరగా ఉండడం వల్ల అన్ని విధాలుగా యోగదాయకం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఏకాదశి ఆదివారం కాబట్టి అన్ని కార్యక్రమాలకి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.